హాయ్. బంతిపూల చానక్లో మీది ఏం క్యారెక్టర్? చాలా మంచి క్యారెక్టర్ అండి. ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్స్, నాలుగు క్యారెక్టర్స్ మీద కథ అంతా నడుస్తుంటుంది. ఆ నాలుగు క్యారెక్టర్లో నాది ఒక క్యారెక్టర్ అన్నమాట. అందులో ఏంటంటే, ఒక సినిమా టీం ఉంటారు, డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు, హీరో, హీరోయిన్, ఈ ఐదు క్యారెక్టర్. అందులో రైటర్ క్యారెక్టర్ నేను చేశాను. నా క్యారెక్టర్ పేరు మిరియాలు. లుకింగ్ కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఆ క్యారెక్టర్కి. ఆహార్యం కూడా వాళ్ళు డిజైన్ చేశారు. రైటర్ అంటే ఎలా ఉంటాడు, ఒక సాఫ్ట్, చూడగానే ఒక సాఫ్ట్ లుక్, అలాగే ఒక లాల్చి, ఒక కళ్ళజోడు, తెలిసిపోతుంది. ఉన్న ఐదు క్యారెక్టర్లు డిఫరెంట్గా ఉంటాయి దేనికది. అలాగే నాది ఆ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగుంది. సాఫ్ట్ అన్నమాట, వీడు డైనమిక్ కాకుండా ఏది చెయ్యలేడు, వెనకబడుతూ ఉంటాడు, దానికి బాధపడుతూ ఉంటాడు, ఇలాంటివన్నీ ఉంటాడు. మంచి క్యారెక్టర్ దానికి చాలా బాగుందండి. ఇది రాకెట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు, జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడా డిజైన్ చేశారు. ఒక ఆరు టీములు ఉంటాయి, ఆరు టీములకి మంచి ఐడెంటిఫికేషన్ ఉండాలని ఆ టీమ్ లీడర్ పేరుతోటి ధనాధన్ ధనరాజ్, వేణు వండర్స్, ఇలాగే రాకెట్ రాఘవ, చలాకి చంటి ఇలా పెట్టారు. అలా పేరు పెట్టినప్పుడు టీమ్ ఇండివిజువాలిటీ తెలియడం కోసం రాకెట్ రాఘవ నాకు పెట్టారు. లక్కీగా అది బాగా జనంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు నేను కనిపించినప్పుడే రాకెట్ రాఘవ అని పిలుస్తున్నారు. సో హ్యాపీ. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే ఆల్రెడీ జబర్దస్త్లో మేము అందరం కలిసి పనిచేస్తున్నప్పుడు మా మధ్యలో ఒక అంటే భయం కానీ ఒక డిస్టెన్స్ కానీ ఉండదు, దగ్గర అయిపోయి ఒక ఫ్యామిలీలో అయిపోతాం. కాబట్టి ఆ చనువుతోటి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినప్పుడు, ధనరాజు గారు అవకాశం ఇచ్చి మేము అందరం కలిసి చేయటం, డెవలప్ చేసుకోవడం, ఇంప్రవైజ్ చేసుకోవడం, నవ్వుకోవడం సరదాగా అలాగే వెళ్ళింది. సీరియస్గా కాకుండా ఉపయోగపడింది. మా మధ్యలో ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమాకి అంటే సినిమా ఫీల్డ్కి రావడం కదా. సినిమా ఫీల్డ్కి రావడం అది లక్కీగా నేను తిరగకుండానే వచ్చేయండి. నేను జెమిని టీవీలో నవ్వు నవ్వించిన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దాన్ని చూసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు దొంతిరెడ్డి అచ్యుతరెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు, సండే అని ఒక సినిమా చేశారు. అంతకుముందు 16 అవి చేశారు. ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిపించారనమాట. అలా నా సినిమాలో నాకు అవకాశం వచ్చిందండి. హీరో ఫ్రెండ్ వేషం వేశాను అందులో. అలాగేమనిపించలేదండి. కథాబలం ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్ తగ్గినట్టు ఉండదండి. చిన్న క్యారెక్టర్ అయినా సరే దాన్ని చూసిన అది కూడా ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతుంది. కథ బాగుంటే అన్నీ బాగుంటాయి. అందులో ఒక క్యారెక్టర్ ఎక్కువ, ఒక క్యారెక్టర్ తక్కువ అని ఉండదండి. ఇది అయి ఉండొచ్చు, ఎందుకంటే నాగబాబు గారు నన్ను ఒకనేను కదా అందరినీ ఎంకరేజ్ చేస్తారు. ఒకసారి నన్ను కూడా ఎంకరేజ్ చేసి ఉంటారేమో మరి, ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్గా కనబడి ఉంటాను. అవునవును, చేయడానికి కూడా సార్ చెప్పేవారండి. అఫ్కోర్స్ మరి నేను ఏ పాయింట్లో నచ్చి ఉంటాను సార్కి ఎంకరేజ్ చేస్తుంటారు, బాగా ఎంకరేజ్ చేశారు. అది మాత్రం నిజం అండి. నాగబాబు గారు నన్ను ఒక దశలో ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ పడికి నేను ఎక్కడైనా వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాడినేమో. ఒక మంచి నన్నే అని కాకుండా టీంలో అందరూ కూడా ఎవడు వెనక పడిపోతే వాడిని పిలిచి సజెషన్స్ కూడా ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అలా నిలబడడం నాతో పాటు మిగతా టీమ్ లీడర్స్ కూడా ఉన్నారండి. బంతిపూల జానకి హీరోయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీక్షా పంత్తో నేను అంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశాను. అది ఈ పత్తి విత్తనాలు అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశాను. ఆ తర్వాత దీక్షా పంత్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు, మీరు చూసుంటారు. బంతిపూల జానకి సినిమాలో అవకాశం రావడం ఒక విధంగా ఆవిడ అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అది టైటిల్ రోల్, బంతిపూల జానకి ఆవిడే. ఆవిడకి అవకాశం రావడం అదృష్టం ఒక ఎత్తు అయితే ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉందండి. చాలా బాగా దీక్షా పంత్ ఇలా కూడా చేస్తుందా. ఎందుకంటే ఇందులో చాలా కోణాలు ఉంటాయండి, నలిగిపోతుంటారు, నలిగిపోతుంటారు మెంటల్ స్ట్రెస్, అలాంటి క్యారెక్టర్ అది బాగా చూపించారు. ఆ ఫీల్ స్కిట్కి ఒక రెండు రోజులు మూడు రోజులు కష్టపడి ఉంటాం జనరల్గా. ఏంటో ఒకసారి ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు వికెట్ల మీదకే బంతి ఇసరాలనుకుంటాడు, ఒకసారి బంతి అటు వెళ్తుంది, ఒకసారి ఇటు వెళ్తుంది, తెలియకుండా వైడ్ అయిపోతుంది. సేమ్ అలాగే జరిగింది. ఇది కూడా బాగా చేద్దామని అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే మేము అనుకున్నది ఒకటైంది, అనుకున్నది కొంచెం పక్కకి వెళ్ళింది. కొంచెం పక్కకి వెళ్ళినా వైడ్ వైడే కదా బాల్. సో అలాగే బుల్రాజ్ స్కిట్ పైకి వచ్చిందండి అది. విచిత్రంగా ఆర్టిస్టులు కూడా ఒకసారి ఎలా ఉంటుందంటే, మనం బాగా చేద్దామని ఉద్దేశంతో స్టేజ్ మీద ఇంప్రవైజ్ చేసేస్తారు అప్పటికప్పుడు. అలా చేయటం వల్ల పుల్రాజ అని పులిబిడ్డ అని నాకు పేరు వచ్చి అది అయింది. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. మేము ఎవరైనా స్టేజ్ షోస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఆడియన్స్ మమ్మల్ని చూసి పుల్రాజ అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా రికగ్నైజేషన్ వచ్చింది, వెరీ హ్యాపీ. స్టార్టింగ్ విక్రీంలో కొందరు అంటే
అవును అది కరెక్టేనండి. అంటే నాకు పోటీ వాతావరణం తెలియదు నాకు మొదట్లో. జబర్దస్త్ అనేది ఆరు టీంల మధ్యలో పోటీ కదా. అయితే నాకేంటి, అంతవరకు నేను సోలోగా కామెడీ యాంకరింగ్ చేసుకుంటూ వచ్చేవాడిని. నా దృష్టి అంతా కామెడీ చేస్తున్నాను లేదా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి టీం కదా, సోలో యాంకరింగ్ కాదు. నలుగురు బాగా చేయాలి, నలుగురు నన్ను క్యాచ్ చేయాలి, నేను వాళ్ళని అర్థం చేసుకోవాలి, నేను అనుకున్న దాని దారిలోకి వాళ్ళని తీసుకురావాలి. ఇది చేయడానికి దగ్గర దగ్గర నాకు ఒక 18-20 ఎపిసోడ్లు పట్టింది. ఇది కాంపిటీషన్ వాతావరణం, వాళ్ళు నా మీద సెటైల్ వేస్తున్నారు, నేను వెయ్యాలి ఎలా వెయ్యాలి అనే విషయం నాకు తెలియలేదన్నమాట. అందువల్ల కొద్దిగా వెనక్కి పడ్డాను. ఆ టైంలో నాకు ఇందాక మీరు అడిగిన ప్రశ్న, నాగబాబు గారి ఎంకరేజ్మెంట్ కొంచెం నన్ను పైకి తీసుకురావడానికి చెప్పారు. మెల్లిగా కనెక్ట్ అయిపోయా. ఒక్క స్కిట్ కనెక్ట్ అయితే చాలు, అక్కడి నుంచే టక్క టక్క టక్కమని టీం కూడా కరెక్ట్గా కుదరాలండి. 18 స్కిట్ల తర్వాత, అంటే ఇంతవరకు ఉన్న వాళ్ళు బాగా చెయ్యరని కాదు, కనెక్ట్ అవ్వలేదు మేము కరెక్ట్గా. ఒక్కసారి కనెక్ట్ అయిపోయి మేము బాగా చేస్తాం. మళ్ళీ ఖచ్చితంగా ఎంజాయ్ చేసామండి. ఆ స్టోరీ లైనే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుందండి అది. ఇప్పుడున్న ఆడియన్స్కి ఏంటంటే లైన్ సింపుల్గా ఉండాలి, క్యాచీగా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ సినిమా చాలా థ్రిల్గా ఉంటుంది, సేమ్ టైము చాలా టెన్షన్ పెట్టే కదా, క్యారెక్టర్లకి చాలా టెన్షన్గా ఉంటుంది, ఆడియన్స్కి నవ్వు తెప్పిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. కామెడీ ప్రత్యేకించి మనం చేద్దామని కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కాకుండా, కథలో ఉంది కాబట్టి ఆ కథకి ఏ క్యారెక్టర్లు అయితే ఉన్నాయో ఆర్టిస్టులు కూడా కరెక్ట్గా సరిపోయారు. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలి. ఒక తనికల్ల బండి గారు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కావాలి, పండించాలి. ఇక్కడ అనుకోకుండా మా అప్కమర్స్కి వెంటనే పెద్ద అవకాశాలు వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు డైరెక్టర్ గారు, ఆయన నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారు, అలాగే కాస్టింగ్ సెలక్షన్ చేసిన మా ధనరాజ్ గారు, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు మంచి అవకాశాలు ఇచ్చి ఒక మెట్టు పైకి తీసుకొచ్చారు మమ్మల్ని. ధనరాజ్ గారి వల్ల వచ్చిందని చెప్పాలండి. అంటే డైరెక్టర్ గారు కూడా ఓకే చేయాలనుకోండి. ధనరాజ్ గారు మాకు మంచి మిత్రుడు కాబట్టి ఈ క్యారెక్టర్ రాఘవ బాగుంటాడు, నాకు ధనరాజ్ గారు ఫోన్ చేసి ఇందులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తావు అని నాకు మంచి అవకాశం కూడా ఇచ్చారు ఆయన. చెప్పినప్పుడు నేను వేరే దొంగోడు క్యారెక్టర్ ఉంటుంది, అది నేను చేస్తాను, అది చేసి నాకు హెల్ప్ అవుతుంది దొంగోడు కదా అంటే ఓకే అన్నారు. మళ్ళీ వాళ్ళు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ధనరాజ్ గారు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని దొంగోడు క్యారెక్టర్ కొద్దిగా రఫ్గా ఉండాలి కదండి, నా ఫేస్ అసలు అలా కనబడదు, నమ్మరు కూడా, నిజంగా దొంగతనం చేయాలి నాకు అప్పుడప్పుడు అనిపించిన సూట్ అవ్వాలి కదండి కొద్దిగా. అప్పుడు ఏం చేశారంటే రైటర్ క్యారెక్టర్ ఉంది దానికి నువ్వు సరిపోతావు దొంగోడు వద్దులే అని చెప్పి ఒప్పించారు. కొద్దిగా ఫస్ట్లో రైటర్గా అనుకున్నాను, బట్ ఎంటర్ అయ్యాక సీన్స్ చేశాక మంచి క్యారెక్టర్లో పడ్డాను రా బాబు అనిపించింది, అంత మంచి క్యారెక్టర్ ఉన్నది. డైరెక్టర్స్ గారు కూడా అండి, నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇష్టం, సినిమాట్లు గారు ఇష్టం, వినాయక్ గారు ఇష్టం. డైరెక్టర్స్ విషయంలో కూడానండి, అందరూ ఒక్కొక్కరిదో ఒక్కొక్క స్టైల్ కదా, అందరూ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క మంచి మంచి సినిమాలు తీస్తుంటే అదిరిపోతుంది. మరి కే విశ్వనాథ్ గారు అల్లనరెడ్డి గారితో ఒక 2 సినిమాలు ఉన్నాయండి, సెల్ఫీ రాజా ఒకటి చేశాను, చాలా బాగుంటుంది. సెల్ఫీ రాజాలో కూడా నా అదృష్టం ఏంటో కానీ ఒక సీను డైరెక్టర్ గారు ఒక సీను ఆ సీన్ చేయడం గురించి చాలా రోజులు ఆలోచించారు. ఎందుకంటే ఒక సీన్ చేయడానికే దానికోసమే 25 లక్షల పైన ఖర్చు అవుతుంది. వాళ్ళు ఆలోచించి బాగా పండుతుంది థియేటర్లో, మనం చేద్దాం తప్పకుండా అని హై బడ్జెట్తో ఫుల్ గ్రాఫిక్స్లో చేశారు. ఒక సీన్ కోసం అంత ఖర్చు పెట్టి చేశారు సెల్ఫీ రాజా, అది కూడా బాగుంటుంది. తర్వాత రాబోయే జీనాయస్ రెడ్డి గారి సినిమాలో అవకాశం ఇస్తారన్నారు, అదొకటి ఉంది. ఇంకా సాయి కుమార్ గారి అబ్బాయి ఆది, ఆయనది చుట్టాల అబ్బాయి, అందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాడండి, అదొకటి ఉంది. బంతిపూల జానికి షూటింగ్ కూడా చాలా గమ్మత్, అంతా ఒక ఆర్మీలాగే. ఒక టైం అనుకున్న ఆ టైంలో, ఇంకా అనుకున్న టైంలో కూడా ఫినిష్ చేసేదామండి. నాకు తెలిసి ఒక 20 డేస్లో చేసి ఉంటారు మొత్తం సినిమా, డే అండ్ నైట్, పగలు రాత్రి పగలు రాత్రి. ఇప్పుడు కార్మించి రవి గారు చాలా బిజీ ఆర్టిస్ట్, ఆయన డేట్లు వేరే చోట ఉంటాయి. ఆయన చేసి, అలాగే శంకర్ శకల శంకర్ కూడా బిజీగా ఉన్నాడు, ఆయన కూడా డేట్లు ఇచ్చి పగలు రాత్రి కష్టపడి వర్క్ చేసామండి. 20 డేస్లో అయిపోయింది. మా కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు టీచరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, టీచర్గా వర్క్ చేశారు, రిటైర్ అయ్యారు, హ్యాపీ, రిటైర్మెంట్ లైఫ్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజెంట్. సో నేను కూడా టీచర్ ట్రైనింగ్ అయ్యాను బీకామ్ బీఈడీ, కాకపోతే టీచర్ అవ్వలేకపోయాను, ఆర్టిస్ట్ అయిపోయాను. మా ఇంట్లో అందరూ టీచర్సే, ఉపాధ్యాయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. బెస్ట్ ఫ్రెండ్ అంటే కూడా కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి అండి. బెస్ట్ ఫ్రెండ్ చాలామంది ఉంటారు, నాకేమో నలుగురితో అందరితో మాట్లాడతాను, ఒక్కళ్ళే ఫ్రెండ్ అంటే కుదరదుగా.
అందరూ ఫ్రెండ్సే, అందరితో ఉండాలి. ఫాదర్ కష్టాలు చెప్పుకోవడం లేవండి. మా ఫాదర్ ఎప్పుడు కూడా మా కష్టాలు తెలియనివ్వలేదండి. అంత చక్కగా మమ్మల్ని పెంచారు, చదువులో ప్రాబ్లం పడనివ్వలేదు ఎప్పుడు. ఇంకా మమ్మల్ని పెంచడానికి వాళ్ళు ఏమైనా కష్టాలు పడ్డారు. మేము పూర్వకాలంలో అందరూ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉంటాయి కదా, పిల్లలు ఎక్కువ. మా ఫాదర్కి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎక్కువ, వాళ్ళు వాళ్ళందరినీ చదివించుకుని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అలాగొచ్చారు ఆయన. ఆయన ఇప్పుడు కష్టాలు పడలేదు. మాకు అస్సలు కష్టం తెలియనివ్వలేదు మా నాన్నగారు. ఏం రాలేదండి, బోర్ ఎందుకండి. మనం నాకు యాక్టివ్ ఫీల్డ్ అంటే ఇష్టం, దాన్ని లవ్ చేస్తా. మీకు వచ్చింది తెలుసా, ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు నాన్ స్టాప్గా 2 యూనిట్లతో వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను బోర్ ఫీల్ అయితే ఎలాగండి, మనం మనకు నచ్చిన వర్క్కి ఎప్పుడు బోర్ అనేది దానికి తావే లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వారం రోజుల వల్ల నాన్ స్టాప్గా చేసినా పగలు రాత్రి చేస్తాం, బోర్ అనేది ఉండదు. మరి అది నిర్మాత గారిని డైరెక్టర్ గారిని అడగాలి, తీసుకునే ఆలోచన ఉందని. నాకైతే నాకు ఇంకా చెప్పలేదండి, తీసుకునే ఆలోచన ఉందండి అని నేను అనుకోండి. పుడింగిలా నువ్వెవడరా చెప్పడానికి అని నన్ను అడుగుతారు. అందుకని ఇంకా నాకు తెలీదు, తీస్తే వెరీ హ్యాపీ. ఎందుకంటే అందులో నాకు కూడా క్యారెక్టర్ వస్తుంది కాబట్టి. డైరెక్టర్ గారు నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారు, ఆయన ఇంతకుముందు ఏదో సినిమా చేశారు గుర్తు రాలేదు, ఒకటి ఒక సినిమా చేశారు సార్ నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారు. ఆయన టీవీ ప్రోగ్రామ్స్ చేసేవారు, అప్పట్లో నాకు అవకాశాలు ఇచ్చారు ఫోన్ చేసి, బట్ నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను డేట్లు కుదరక. సో ఆయన వెరీ ఫ్లెక్సిబుల్ డైరెక్టర్ అండి, ఆర్టిస్టులకు వదిలేస్తారు అవకాశం ఇంప్రూవ్ చేయడానికి దానికని. మంచి డైరెక్టర్ అండి ఆయన. నచ్చిన కమెడియన్ గారు అంటే బ్రహ్మానందం గారు, బ్రహ్మానంద గారు చాలా ఇష్టం. ఇంకా మన కమెడియన్స్ అందరూ కూడా అండి, ఇప్పుడు ఒక్కళ్ళని చెప్పలేము, ఇదే పరిస్థితి ఇక్కడ. బ్రహ్మానంద గారు ఇష్టం, చాలా నేర్చుకున్నాండి. టైమింగ్ నేర్చుకోవాలి ఫస్ట్. మనకి ఏదైనా ఒక వర్క్ ఉందంటే వర్క్లో టైమింగ్ వేరేదనండి, ఆ వర్క్కి టైంకి అటెండ్ అయిపోవాలి. ఆ టైం నేర్చుకున్నా. అలాగే ఒక పద్ధతి, ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, ఇదంతా ఉంటుంది. మనం ఏదైనా ఒక మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉండాలి, అది చేయాలి. ఇలానే మనం చెప్పుకుంటూ పోతే ఒకటని చెప్పలేం కదా, 10 ఏళ్ళ అనుభవంలోని ఒకదాన్ని చెప్పలేము. ఆయన దగ్గర నేర్చుకున్నది, ఆయన చూస్తే మనం బతికేయచ్చు హ్యాపీగా. అలా ఉంటుంది ఇది, ఒక వర్డ్లో చెప్పాలంటే అంతే. భయపెట్టిన డైరెక్టర్స్ ఎవరు భయపెట్టలేదండి, బాగున్నది అందరూ కూడా. అందులో శ్రీనివైట్ల గారి గురించి చెప్పాలంటే, అసలు ఇంట్లో చిన్నపిల్లలను చేరి తీసినట్టే. లొకేషన్కి వచ్చాక మనం గడగడగా వణికేస్తుంటాం, అండి బాగున్నారా, హ్యాపీయా, డ్రెస్ చేసుకున్నారా, మీకు నచ్చిందా, సీన్ చూసారా, నచ్చిందా, సరదాగా ఉంటాయి డైలాగ్స్, సరదాగా వర్క్ చేసేద్దాం, సరదాగా ఆడుతూ పాడుతూ చేద్దామండి, ఇలా ధైర్యం ఇచ్చేవాళ్ళే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా అంతే, మాట్లాడక సార్ నమస్కారం, బాగున్నారా రండి అని సరదాగా ఆయన 2-3 జోకులు చెప్తారు. మనకి తెలియకుండా ఆయన చెప్పారు కదా, ఇన్వాల్వ్ అయిపోయి మనం జోకులు చెప్తామండి. అలా వర్క్ చేస్తారు, మనం ఇన్వాల్వ్ చేస్తారు తప్ప భయం వేయలేదండి ఎవరిని డైరెక్టర్ గారిని. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి, అందుకే పిల్లల దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొన్ని చేశాను. ఇట్లు చార్లీ చాప్లను కానీ ఏదైనా కొన్ని పిల్లలకు నచ్చుతాయి తెలియకుండా. కొన్ని మా అమ్మాయి కూడా చిన్నపిల్ల టీవీ చూసినప్పుడు నవ్వుతుంది, కొన్ని బాడీ లాంగ్వేజ్తో చేసినప్పుడు అవి చూసి వాళ్ళు బాగానే ఎంజాయ్ చేసేవారండి. ఏదండి లేదు లేదు, అది ఇష్యూ కూడా అవుతుందండి. మా జోడవరికి దానికి సంబంధం లేదు అసలు. ఇది బంతిపూల జానకి సినిమా, జూన్ 1వ వారంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది. సో ప్రేక్షకులు అందరూ బంతిపూల జానకి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, మాకు మంచి గ్రాండ్ సక్సెస్ని మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. బంతిపూల జానకి కంప్లీట్ ఎంటర్టైనర్, వెరీ గుడ్ ఎంటర్టైనర్.